గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి. ఆల్వేస్ ఎన్కేస్ అండి. నా పేరు శేఖర్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు. ఎన్కేస్ ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ ఇన్ తెలుగు ద్వారా ఎవ్రీడే మనం ఇండెక్స్ మీద అడ్వాన్స్ ప్రొడిక్షన్ చేసుకుంటాము. రేపు మార్కెట్లో ఏ విధంగా రియాక్ట్ కావచ్చు, ఏ విధంగా మనం అర్థం చేసుకోవాలి, మార్కెట్ సైకాలజీ ఎలా ఉంది, దాని ప్రకారం మనం ఏవైతే ట్రేడ్లు చేయొచ్చు, ఏదైతే ట్రేడ్లు చేయకూడదు అనే పాయింట్స్ మనం డిస్కస్ చేసుకుంటూ ఉంటాము. సో ఇటువంటి వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్ ద్వారా అప్డేట్స్ కావాలనుకుంటే మన ఛానల్ ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ దాని మీద ట్యాప్ చేయండి, ఆల్ నోటిఫికేషన్స్ ఎనేబుల్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయడం మర్చిపోకండి. సో ఎన్కేఎస్ ప్రైస్ యాక్షన్ టెక్నికల్ అనాలిసిస్ బేసిక్స్ టు అడ్వాన్స్డ్ కోర్సెస్ నేర్చుకోవాలనుకుంటే 50% ఆఫర్ ఇంకా కంటిన్యూ అవుతుంది. నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు చూస్ చేసుకోండి. ఆండ్రాయిడ్ యూజర్స్ గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఎన్కేఎస్ ట్రేడింగ్ అకాడమీ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకుని అందులో కోర్స్ పర్చేజ్ చేయండి. అలాగే యాపిల్ యూజర్స్ వచ్చేసి క్లాస్ ప్లస్ యాప్ అని డౌన్లోడ్ చేసుకుని అందులో ఆర్గనైజేషన్ కోడ్ XHSFT అని టైప్ చేసి రిజిస్టర్ చేసుకోండి, చూస్ చేసుకోండి. 1 ఇయర్ వ్యాలిడిటీ కోర్సు, 1 ఇయర్ వరకు మీకు సపోర్ట్ దొరుకుతుంది నా ద్వారా ప్రొఫెషనల్ ట్రేడర్గా ఎదగడానికి. యాక్చువల్గా ఏంటంటే స్టాక్ మార్కెట్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని చెప్పేసి కమింగ్ 19th 10 to 1 o'clock మన రాజమండ్రిలో కండక్ట్ చేయాలని చెప్పి అనుకున్నాను. చాలామంది అడుగుతున్నారు రాజమండ్రిలో ఒక ఏదైనా ఒక సెషన్ కండక్ట్ చేయమని చెప్పేసి. అలా అంటే మన పేమెంట్ సెషన్ కాకుండా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో మనం ఒక కంప్లీట్గా అంటే మీకు తెలిసిన ఫ్రెండ్స్ కానీ లేకపోతే మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైతే నియర్ బై ఉంటారో సో అందరినీ కూడా గ్యాదర్ చేయండి, గ్యాదర్ చేసుకుని రండి. ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం స్టాక్ మార్కెట్ మీద ఇన్వెస్టర్స్కి, అలాగే ఇంట్రాడే ట్రేడింగ్ చేసే వాళ్ళకి కూడా. సో కంప్లీట్గా ఒక 3 అవర్స్ మీతో పాటు స్పెండ్ చేస్తాను, మీకు వచ్చే డౌట్స్ని కూడా క్లారిఫై చేస్తాను. సో కంప్లీట్గా రిజిస్ట్రేషన్ కంప్లీట్గా ఫ్రీ మాత్రమే ఇది, సో దట్ ఎక్కువ మందికి వీలైతే ఒక్కొక్కరు ఒక 5 మంది 4 మందికి వీలైతే అలా తీసుకొచ్చి 3 గంటలు స్పెండ్ చేస్తే ఒక స్టాక్ మార్కెట్ మీద అవగాహన కార్యక్రమం తీసుకొస్తాము. దాని ద్వారా మనము ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి ఈ ఫ్రీ సెమినార్ అని పెట్టడం జరుగుతుందన్నమాట. సో రిజిస్ట్రేషన్స్ ఓపెన్, రిజిస్ట్రేషన్కి సంబంధించిన లింక్ నేను మీకు మన టెలిగ్రామ్ ఛానల్లో పెడతాను, లేకపోతే నా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది, దాంట్లో అది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మీ పేరు, మీ మొబైల్ నెంబరు, మీరు ఇన్వెస్టరా ట్రేడరా చేసుకుని సబ్మిట్ చేయండి. మీ ఊరి పేరు అన్నీ ఉంటాయి, ఆప్షన్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయండి. అందరికీ వెన్యూ మీకు ఒక 1 డే బిఫోర్ వెన్యూ ఎక్కడని చెప్తాను రాజమండ్రిలో. సో 19th కలుద్దాము సాటర్డే రోజు మన రాజమండ్రిలో. థ్యాంక్ యూ వెరీ మచ్. వీడియోలో కంటెంట్లోకి వెళ్దాము. రేపు మార్కెట్లో ఏ విధంగా రియాక్ట్ కావచ్చు, అలాగే మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలని పాయింట్స్. సో వీడియోలో కంటెంట్లోకి వెళ్ళే ముందు ఎవరికైతే లైవ్ మార్కెట్ అప్డేట్స్ కావాలనుకుంటే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, లేదా నా వాట్సాప్ నెంబర్ 8639915004కి వచ్చి హాయ్ అండ్ మెసేజ్ పెట్టండి. మీకు ఆటోమేటిక్గా టెలిగ్రామ్ లింక్ దొరుకుతుంది. దాంట్లో మనం నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్, అలాగే మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కూడా దాంట్లో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో దాంట్లో ఎన్కేఎస్ ట్రేడింగ్ ట్రిక్స్, 17 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ స్టాక్ మార్కెట్, అలాగే 29,000 మెంబర్స్ ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే మీరు జాయిన్ అవ్వండి. సో ప్రజెంట్ వచ్చేసి ఎక్జిఎక్స్ నిఫ్టీ సేమ్ అక్కడ ట్రేడ్ అవుతుంది. ఎంతవరకు అయితే మార్కెట్ పడిందో ఆ లెవెల్ వరకు మాత్రమే ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి నిఫ్టీ. సో అందరూ కామెంట్స్ చేయడానికి రెడీగా ఉండండి, కామెంట్ సెషన్లో కామెంట్స్ చేయడానికి రెడీగా ఉండండి. ఎందుకంటే నిన్న మనం చేసుకున్న వీడియోలో మనం ఏం చెప్పామో, ఏ విధంగా మార్కెట్లు జరిగిన విషయము మీరు కామెంట్స్లో రాయాలి కాబట్టి ఖచ్చితంగా తీసుకోండి. సో 17,000 హెవీ గ్యాప్ డౌన్ అయింది, రైట్? హెవీ గ్యాప్ డౌన్ అయింది, ప్రైస్ బాగా పడింది, పడిన తర్వాత ప్రైస్ రిజెక్షన్ అయింది, హైని బ్రేక్ చేయలేకపోయింది, మళ్ళీ ప్రైస్ రిజెక్షన్, మళ్ళీ చూడండి క్లియర్ కట్గా మనకి ప్రైస్ యాక్షన్ క్లియర్గా ఉంది. సో ఇటువంటి ప్రైస్ యాక్షన్లో మార్కెట్ ఈ లెవెల్లో ఉన్నప్పుడు డైరెక్ట్గా గ్యాప్ డౌన్ అయ్యి, గ్యాప్ డౌన్ అయిన తర్వాత ప్రైస్ యాక్షన్ క్లియర్గా అవుతుంది కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ ఈరోజు 15 మినిట్స్ క్యాండిల్ లో ఏదైతే ఉందో ఆ లో పైన కనుక 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేస్తే స్లైట్గా మార్కెట్ బుల్లిష్ ట్రెండ్లోకి రావడానికి పాజిబిలిటీ ఉంది. సో 15 నిమిషాల క్యాండిల్ లో ఏదైతే ఉందో అది మీరు రాసిపెట్టుకోండి. ఈరోజు యొక్క 15 నిమిషాల క్యాండిల్ లో పైన అంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ మనకి ఇది, రైట్? ఇది రెసిస్టెన్స్ లెవెల్. సపోర్ట్ లెవెల్ 16,765, ఇది సపోర్ట్ లెవెల్. ఓపెనింగ్ మార్కెట్లో బ్రేక్ చేస్తే సేమ్ సినారియో, 15 నిమిషాల క్యాండిల్ లో బిలో సెల్, హై స్టాప్ లాస్, అది పెట్టుకోండి. అలాగే హెవీ గ్యాప్ డౌన్ కనుక అయితే కనుక మనం టెలిగ్రామ్ ఛానల్లో మెన్షన్ చేస్తాను. సో సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్ ప్రకారము ప్రైస్ రిజెక్షన్ అవుతుందా, ప్రైస్ కరెక్ట్గా బ్రేక్అవుట్ అవుతుందా అనే పాయింట్స్ అర్థం చేసుకుంటూ ఏదైనా ట్రేడింగ్ ఆపర్చునిటీ వస్తే దాంట్లో ప్రాపర్ స్టాప్ లాస్ పెట్టుకుని ట్రేడ్ సెటిల్ చేయండి. నెక్స్ట్,
బ్యాంక్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీ అయితే ఎగ్జాక్ట్గా మనం చెప్పిన ప్రకారమే జరిగింది. మార్కెట్ హెవీ గ్యాప్ డౌన్ అయినప్పుడు 15 నిమిషాల క్యాండిల్ ఏదైతే ఉంటుందో, 15 నిమిషాల క్యాండిల్ ఏదైతే ఉంటుందో దాని 50% వచ్చిన తర్వాత ఇక్కడ పుట్ ఆప్షన్ చేయమని చెప్పాను. ఎంతమంది చేశారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, టైప్ చేయండి జల్దీ ఎంతమంది చేశారు. 50% రిట్రేస్మెంట్ అయ్యింది మార్కెట్, అయిన తర్వాత అక్కడ పుట్ ఆప్షన్ తీసుకోండి అని చెప్పారా లేదా నేనటి వీడియోలో. సో అదే జరిగింది. పుట్ ఆప్షన్లో మనీని కనుక ఎవరైనా ఎర్న్ చేశారో లేకపోతే వాచ్ చేసి ఇది నిజంగా జరిగింది చెప్పి అనుకుంటారో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. అలాగే సేమ్ 50% యావరేజ్ లెవెల్ పడింది, కొద్దిగా రిట్రేస్మెంట్ అయిన తర్వాత మళ్ళా కంటిన్యూస్గా పడింది అనమాట. మీకు ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను గమనించండి. సో ఎప్పుడైతే మార్కెట్ ఒక ట్రెండింగ్లోకి వచ్చిన తర్వాత చూడండి, ఇది ప్రైస్ యాక్షన్ క్లారిటీ కన్సాలిడేషను మళ్ళా మార్కెట్ పడింది రైట్. ఇప్పుడు చూడండి ఇది వచ్చేసి 36,940. సేమ్ సినారియో మనం ఇక్కడ నుంచి మార్కెట్ బాగా కన్సాలిడేషన్ అయింది కాబట్టి 37,000 మన రెసిస్టెన్స్ లెవెల్, సపోర్ట్ లెవెల్ వచ్చేసి 36,800. సేమ్ ఓపెనింగ్ క్యాండిల్ కనుక బ్రేక్ చేసిందంటే హైని కానీ అంటే లోని కానీ లో బిలో సెల్ చేయండి, హైని స్టాప్ లాస్ పెట్టుకోండి. లైజనింగ్ ఆలోచించే వాళ్ళు ఏం చేస్తారంటే యావరేజ్ లెవెల్ వచ్చిన తర్వాత సెల్ చేస్తారు, ఎందుకంటే రిస్క్ తక్కువ ఉంటుంది. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో రిస్క్ అండ్ రివార్డ్ టు మెయింటైన్ చేయండి. పెద్ద క్యాండిల్ ఏర్పడితే నిన్న చెప్పాను పెద్ద క్యాండిల్ ఏర్పడితే ఇది 37,800, ఇది 37,200. నిన్న చెప్పాను క్లియర్గా 300-400 పాయింట్స్ కనుక 15 నిమిషాల క్యాండిల్లో కనుక ఏర్పడితే యావరేజ్ లెవెల్ వచ్చేంత వరకు వెయిట్ చేయండి అని చెప్పాము. ఆ పాయింట్ ఇవాళ జరిగింది. రేపు కూడా అటువంటి సినారియో కనుక జరిగితే అదే సినారియో ప్రకారం పెట్టుకోండి. బట్ 37,000 పైన ఒక 30 మినిట్స్ కనుక మార్కెట్ హోల్డ్ చేస్తే ఇక్కడ నుంచి ఒక 400 పాయింట్స్ మళ్ళీ పైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. సో అలాగే సపోర్ట్ లెవెల్ బ్రేక్ చేసుకున్నా లేదా సపోర్ట్ లెవెల్ని సపోర్ట్గా తీసుకుని ప్రైస్ రిజెక్షన్ అయినా కూడా ప్రాబబిలిటీ ఆఫ్ ఛాన్సెస్ పైకి వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు రేపు ఉన్నాయన్నమాట. ఓకే, నెక్స్ట్ రిలయన్స్. రిలయన్స్లో ఏదైతే మనం టార్గెట్ చెప్పామో ఆ టార్గెట్కి నియర్ బై రీచ్ అయింది ఓపెనింగ్ మార్కెట్లో ఒక్కొక్కసారి ఇదే. ఎందుకంటే మనం జనరల్గా అనుకుంటాము ఒక వేలో మనం ట్రేడింగ్ చేసినప్పుడు ఒకరోజు ప్రాఫిట్ వస్తుంది, రెండో రోజు అదే వేలో చేస్తాము మళ్ళీ ప్రాఫిట్ వస్తుంది, అలాగే థర్డ్ రోజు కూడా అదే వేవ్లో చేస్తామంట. సో కంటిన్యూషన్ మైండ్ సెట్ ఏం చెప్తుందంటే మనం ఈరోజు పుట్ ఆప్షన్లో డబ్బులు సంపాదించామంటే రేపు కూడా పుట్ ఆప్షన్లో డబ్బులు వస్తాయి అనే పాయింట్ మైండ్ చెప్తూ ఉంటుంది. సో దట్ మీ ఆలోచన విధానం మార్కెట్ పడుతున్నప్పుడు పుట్ ఆప్షన్ కొనడానికి ప్రయత్నం చేస్తుంటారన్నమాట. సో థర్డ్ డే కూడా అలా జరగాలని లేదు, ఎందుకంటే కంటిన్యూషన్ ట్రెండింగ్లో ప్రీమియం అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో చేసేవాళ్ళు ఆప్షన్స్లో చేసేవాళ్ళు చెప్తున్నాను ఉంటాయి కాబట్టి కంటిన్యూస్గా రెండు రోజులు ప్రాఫిట్ వచ్చినప్పుడు థర్డ్ డే కంపల్సరీ మీరు ఆ అగ్రెసివ్ ట్రేడ్లను చేయకుండా ఉండాలి, లేకపోతే తక్కువ రిస్క్ పెట్టుకుని ట్రేడ్లు చేస్తుండాలి. కానీ మీకు ప్రైస్ యాక్షన్ కనుక తెలిస్తే మార్కెట్ పెరుగుతుంటే అప్పుడు కాల్ ఆప్షన్ వైపు వెళ్ళాలని తెలుస్తుంది కాబట్టి దట్ ఈజ్ ఓకే. ఎక్కువ శాతం మంది ఏంటంటే ఈరోజు ప్రాఫిట్ వచ్చింది పుట్ ఆప్షన్లు అంటే రేపు కూడా ఓన్లీ పుట్ ఆప్షనే చూస్తారు, మార్కెట్ ఎంత పెరిగినా కూడా పుట్ ఆప్షన్ చూస్తారన్నమాట. అందుకని ఎప్పుడైతే మీకు అగైనెస్ట్గా మార్కెట్ వెళ్తుంది అని చెప్పి సెకండ్ డే కానీ థర్డ్ డే కానీ మీరు గ్రహించారో అప్పుడు మీరు తక్కువ క్వాంటిటీకి వచ్చేసండి, లేకపోతే జస్ట్ అబ్జర్వేషన్ చేస్తూ మార్కెట్ని ఎంజాయ్ చేయండి. అంతేగాని సేమ్ ఎవ్రీడే ఒక 4 లాట్స్ చేసామని చెప్పి రేపు కూడా 4 లాట్స్ చేసి ఎక్కువ లాస్ అవ్వకుండా ప్లాన్ చేసుకోండి. నెక్స్ట్ సేమ్ సినారియో, దీంట్లో డ్యాన్షూర్గా ఒకసారి 2300 టచ్ చేయడానికి దీంట్లో ఎక్కువ అవకాశం ఉన్నాయి. సో 15 నిమిషాల క్యాండిల్ కనుక 2330 బ్రేక్ చేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది హైని స్టాప్ లాస్ కింద పెట్టుకోండి. 6-8 పాయింట్స్ కంటే రిస్క్ తీసుకోవద్దు, ఎందుకంటే హై వాల్టాలిటీ మార్కెట్లో ఉంది కాబట్టి ఎక్కువ రిస్క్ తీసుకోకండి. 6-8 పాయింట్స్ అలాగే టార్గెట్ 2300 వరకు. మార్కెట్ పైకి వెళ్ళాలంటే మాత్రం కంపల్సరీగా 2350 పైన 30 మినిట్స్ మార్కెట్ హోల్డ్ చేయాలి. అంటే గ్యాప్ అప్ ఓపెన్ అయినా పర్లేదు, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి పైనే క్యాండిల్ క్లోజ్ అయ్యి సెకండ్ క్యాండిల్ కింద క్లోజ్ అయినా కూడా ఈ రెండు 30 మినిట్స్ అయినట్టు లెక్కే. కాబట్టి ట్రెండింగ్ పైకి ఉండడానికి అవకాశం ఉంది. అలా జరగకుండా మార్కెట్ కనుక 2350కి ప్రైస్ రిజెక్షన్ అయ్యి క్యాండిల్ లోబీలో షార్ట్ సెల్ చేయొచ్చు, లేదా 15 నిమిషాల క్యాండిల్ ఏదైనా ఫ్లాట్గా ఓపెన్ అయిన మార్కెట్లో లోబీలో సెల్ చేయండి, హైని స్టాప్ లాస్ పెట్టుకోండి. రిస్క్ అండ్ రివార్డ్ టు. నెక్స్ట్ యాక్సిస్ బ్యాంక్. సో యాక్సిస్ బ్యాంక్లో ఏం చెప్పాను ఒకసారి అందరూ చప్పట్లు కొట్టండి. ఎందుకు చెప్తున్నాను చప్పట్లు కొట్టడం వీలు పడదు కదా, ఒకసారి మీరే కొట్టుకుంటూ ఉండండి ఈ వీడియో చూస్తూ ఉంటే. ఎందుకనంటే క్లియర్గా చెప్పాం మార్కెట్ పడే మార్కెటే ఉంది కాబట్టి లాంగ్ పుట్ ఆప్షన్ తీసుకోమను. టార్గెట్ కూడా చెప్పాము 776. ఓకే, 776 అంటే మనకి 790 నుంచి 776 ఆల్మోస్ట్ మనకి ఇక్కడ 15 పాయింట్లు 20 పాయింట్లు నియర్ బై
వచ్చింది కాబట్టి మనకి పుట్ ఆప్షన్ చేసి 6 పాయింట్స్ గాని 7 పాయింట్స్ గాని మీరు చూస్ చేసుకునే స్ట్రైక్ ప్రైస్ పట్టుంది ఆధారపడి ఉంటుంది సో ఇది గనుక చేస్తుంటే 4 రూపాయల మార్కెట్ ఓపెన్ అయ్యింది 11 రూపాయల దాకా వెళ్ళింది మీరు గమనించారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఓకే సో దీని గనుక మీరు ఎన్ని మార్కులు ఇస్తారు నాకు ఏదైతే చెప్పానో జరిగింది కాబట్టి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు 1 నుంచి 5 మార్కులు 5 ఇస్తే ఎక్కువ అన్నమాట సో కామెంట్ సెక్షన్ లో టైప్ చేయండి ఫాస్ట్ గా ఓకే सो ओके फ्रेंड्स वीडियो कंटेंट नचिंदा नचिनट्लयिते लाइक शेयर एंड सब्सक्राइब थैंक यू वेरी मच एंड गुड नाइट।